నిన్న గవర్నర్ ప్రసంగం నుంచి, కానీ అక్కడ వారు నిన్న విన్నది ఒకటి అధ్యక్ష. గవర్నర్ ప్రసంగం పూర్తిగా అసత్యాలు, అభూత కల్పనలు, తప్పుల తడక అని చెప్పడానికి నేను బాధపడతా ఉన్నా. ఇట్లాంటి గవర్నర్ ప్రసంగం వినడానికి ఒక సభ్యుడిగా సిగ్గుపడతా ఉన్నా అధ్యక్ష. ఎందుకంటే ఇంత దారుణమైన అపసవ్యపు ప్రసంగం ఇదివరకు రాష్ట్ర శాసనసభ చరిత్రలో నిన్ను కూడా విని ఉండం అధ్యక్ష. ఒక మాటలో చెప్పాలంటే అధ్యక్ష, 1000 ఎలుకలు తిన్న పిల్లి కదా తీర్థయాత్రలకు బయలుదేరినట్టు చేయాల్సిన దారుణం అంతా చేసి ఘాతకాలని చేసి చాలా అద్భుతమైన ఉపన్యాసం కేవలం 10 సంవత్సరాలు ప్రభుత్వం నడిపిన వాళ్ళ మీద నెపాన్ని నెట్టే ప్రయత్నం ఏదైతే కాంగ్రెస్ ప్రభుత్వం చేసిందో అధ్యక్ష, దీన్ని నేను పూర్తి స్థాయిలో తూర్పారబడుతున్నాను, తప్పుపడతా ఉన్నాను అధ్యక్ష. అధ్యక్ష, ఈ దారుణమైన గవర్నర్ గారి ప్రసంగం చూసిన తర్వాత, గవర్నర్ గారి దారుణమైన ప్రసంగం చూసిన తర్వాత, కాంగ్రెస్ పరిపాలనలో రాష్ట్ర భవిష్యత్తు రాబోయే 5 ఏళ్ళు ఎట్లా ఉండబోతుందో చాలా స్పష్టంగా నిన్న పూర్తి స్థాయిలో మాకు అర్థమైంది అధ్యక్ష, రాష్ట్ర ప్రజలకు కూడా అర్థమైందని నేను అనుకుంటా ఉన్నా అధ్యక్ష. అయినప్పటికీ వాస్తవాలు ప్రధాన ప్రతిపక్షంగా వాస్తవాలు ప్రజల ముందు పెట్టాల్సిన బాధ్యత మా ముందు ఉంది అధ్యక్ష, కాబట్టి తప్పకుండా అవన్నీ కూడా చెప్తాను అధ్యక్ష. అధ్యక్ష, మా జగిత్యాలకు సంబంధించిన కవి గారు అలిశెట్టి ప్రభాకర్ గారు ఒక మాట అన్నారు అధ్యక్ష. ఒక నక్క, ఇది ఆయన కవితను కోట్ చేస్తున్నాను అధ్యక్ష, ఒక నక్క ప్రమాణ స్వీకారం చేసిందట ఇంకెవరిని మోసగించనండి, ఒక పులి పశ్చాత్తాపం ప్రకటించిందట తోటి జంతువుల్ని సంహరించినందుకు. అట్లా ఉంది అధ్యక్ష, ఒక మాటలో చెప్పాలంటే ఈ గవర్నర్ గారి ప్రసంగం అదే రకంగా అనిపించింది తప్ప అందులో అసత్యాలు, సత్యదూరమైన మాటలు తప్ప వాస్తవాలు మాత్రం ఒక్కటి కూడా లేదు అధ్యక్ష. అధ్యక్ష, నిన్న చాలాసార్లు ప్రస్తావన చేసినారు గత ప్రభుత్వం అంటూ. అక్కడున్నా, అక్కడ ఉన్నా, ఇక్కడ ఉన్నా, ఎక్కడ ఉన్నా అధ్యక్ష, మేము ప్రజాపక్షమే, తప్పకుండా తెలంగాణకు ఎన్నటికీ స్వపక్షమే, కాంగ్రెస్ ప్రభుత్వానికి ఎన్నటికైనా విపక్షమే అధ్యక్ష, తప్పకుండా ప్రజల తరపున గొంతు విప్పుతాం. అందుకే గతంలోని వారి పరిపాలన ఎట్లా ఉందో ఒక్కసారి తప్పకుండా అద్దం చూపెట్టవలసిన బాధ్యత ప్రధాన ప్రతిపక్షంగా మా మీదనే ఉంది అధ్యక్ష. అధ్యక్ష, ఎట్లుండే అధ్యక్ష, 2014 ముందు తెలంగాణ ఘనత వహించిన వీరి ప్రభుత్వంలో ఎట్లుండే అధ్యక్ష, పడావుబడ్డ భూములు, పాడుబడ్డ ఇండ్లు, ఆకలి కేకలు, ఆత్మహత్యలు. అధ్యక్ష మైక్ ఇవ్వండి అధ్యక్ష. పడావుబడ్డ భూములు అధ్యక్ష, అందుకే కదా తెలంగాణ తెచ్చుకున్నది. తెలంగాణ ఉమ్మడి రాష్ట్రంలో నిర్లక్ష్యమైంది అనే కదా అధ్యక్ష, ఉమ్మడి రాష్ట్రంలో నిర్లక్ష్యమైంది, మన పట్ల వివక్ష ఉందనే తెలంగాణ తెచ్చుకున్నాం. తెలంగాణ వచ్చిన తర్వాత జరిగిన ప్రభుత్వ కార్యక్రమాల గురించి మాట్లాడుకుందాం. గతం గురించి, గత ఉమ్మడి రాష్ట్రంలో జరిగిన అన్యాయం జరిగిందనే కదా మేము కొట్లాడింది, అందరం కొట్లాడింది, అందుకే కదా ఇవాళ మన దాని గురించి ఎందుకు ఇవాళ మాట్లాడితే. తెలంగాణ రాష్ట్రంలో తెలంగాణ ప్రభుత్వం ఏం చేసిందో మాట్లాడదాము. తెలంగాణ ప్రభుత్వం ఏం జరిగిందో, పైన పటారం, లోన నోటారం, ఉపరి శర్వాణి, అందరు పరిశాన్ని తప్ప ఏం కనబడుతున్నాయి అధ్యక్ష. అనేక సందర్భాలు మా దగ్గర ఉన్నాయి మొత్తం ప్రభుత్వం ఏం చేసిందో చెప్పడానికి కూడా, కానీ గౌరవ ప్రతిపక్ష సభ్యులుగా మాట్లాడాలి. కానీ 50 సంవత్సరాల కింది చరిత్ర, మా తాత మీ తల నిమ్మకాయలు నడవ సార్, ఇప్పుడు తెలంగాణ వచ్చిన ఇంకేం జరిగింది చెప్పామనండి.